చేస్తానా అబ్బో మేష్ అన్న లేడా వదిలే ఉన్నాడు ఇగో ఉన్నావా అనయ్య ఇక భూమేష్ వచ్చిండుదా ఏమ్రా భూమేష్ గింతెండలు వచ్చినావు అక్క పెళ్లి పెట్టుకున్నావన్నా కాటించుకోదాం అని వచ్చిన అవునా ఎప్పుడ్రా ఈ నెల 12వ తారీఖు ఏ ఊరికి ఇత్తురు భూమేష్ పెళ్చాలకి ఇస్తున్నాం అది పెళ్చాలక బావి ఏం పని చేస్తారా మహీంద్రా షోరూంలో పని చేస్తాడన్నా మంచి కోళ్ళు వేరు అవును కానీ ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉన్నారు నేను ఛాయ్ పెట్టుకొస్తా మీరు మాట్లాడుకుంటా ఉండు వద్దు వదిన ఛాయ్ వద్దు కొద్దిగా అన్నం అన్న తినిపోరా ఇప్పుడు అన్నం తిన్నా అన్న కొన్ని మంచి నీళ్ళు వదిన సరే అయితే మా అయ్యని కట్నం ఎంత ఇస్తుండ్రోయ్ 6 తులాల బంగారం 4 లక్షలు ఇస్తున్నాం ఇంకా ఏ ఊరు పోవాలరా ఆ కరీంనగర్ కాట్నపల్లి చొప్పదండికి పోవాలి మీరైతే 3 రోజుల ముందు రారు పెళ్ళికి తప్పకుండా వస్తాం రా ఇక 3 ఊర్లు ఇచ్చేది అయిపోయినట్టేనా అయిపోయినట్టే వదినే అన్న అదే నేను పోయేస్తా మరి సరేరా తమ్మి పైలంగా పోయిరా సరే అన్న ఎట్లున్నావే అరే జవాన్ రాజు అంత మంచిదేనారా ఎప్పుడు వచ్చినావు నిన్న రాత్రి వచ్చినా రావన్న ఇప్పుడు డ్యూటీ కాశ్మీర్లోనే చేస్తానవారా అవునన్నా కాశ్మీర్లోనే చేస్తున్నా ఎక్కడ పోయినా మన ఊరును మన యాసను మర్చిపోలేదురా రాజు కన్న తల్లిని ఉన్న ఊరిని ఎవడన్నా మర్చిపోతాడా అన్న అరే మొత్తానికైతే మన దేశానికి సేవ చేసే పుణ్యం నీకు దక్కిందిరా చెయ్యి చెయ్యి మంచిగా చెయ్యి మన ఊరికి పేరు తేవాలి మన దేశానికి పేరు తేవాలి అట్లే అన్న మంచి పేరు తీసుకొస్తా ఎటో పోయేస్తున్నావు అంగట్ల కూరగాయలు కొనుక్కొస్తాను రా సరే అన్న కొంచెం పని ఉంది మళ్ళీ కలుస్తా సరే తమ్మి తువ్వలాగా ఆరింగ రాజు గారు కనబడితే మాట్లాడుతున్నానే ఏదన్నా పని చెప్తే గిట్ల పోయి గట్ల రావాలి కానీ ఎప్పుడు గంటలు గంటలు చేస్తావు అది సరే కానీ మా అక్క ఫోన్ చేసింది ఏంటిదటనే ఈ ఆదివారం దుర్గమ్మకు పెడుతుందట ఇద్దరే రమ్మన్నది సరే పోదాంతి సరే కానీ ఇంట్లో మంచి నీళ్ళు అయిపోయినాయి పో పోయి ఒక క్యాన్ నీళ్ళు తీసుకురాపు సరే తీసుకొస్తా క్యాన్ దేపో ₹8,000 తక్కువ అయ్యా లాస్ట్కి 6,000 ఇస్తా అంతకన్నా రూపాయి ఎక్కువ అయ్యా నీ ఇష్టం ఉంటే లేకుంటే లేదు ఏంది గింత మంచి ఆవులు నీకు 6,000 ఇస్తానా ఏమున్నదా ఆవుల బకాయికిపోయింది 6,500 కంటే రూపాయి ఎక్కువ అయ్యా తీసుకో ఏం మాట్లాడదు లేదన్నా 8,000 కూడా తక్కువ రాదు అరే తమ్ముడు నీ లేపు రావు పెడదా ఏం చేస్తారా కళ్యాణ్ ఆవు నమ్ముతున్నారా ఆవు నమ్ముతున్నావా అరే ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ కష్ట సుఖాల్లో తోడున్నది అప్పుడే మర్చిపోయినావారా అరే అది ఒకప్పటి మాట ఇప్పుడు అది ముసల్లై పాలిస్తలేదు బక్కబడ్డది ఉత్తానే ఉండి గడ్డి తింటారు అందుకే అమ్ముతున్నా అరే అవ్వయ్య ముసలోళ్ళని బయట వారెత్తమారా ఆవు కూడా గంతేరా ఇవాళ పాలిస్తలేదని దాన్ని నమ్ముతావారా ఒకప్పుడు నీకు ఆకలి తీర్చింది ఆవు పాలేరా అప్పుడే మర్చిపోయినావారా అరే రాములు నాకు ఈ ఆవు పోతే నాకు ఇంకొక ఆవు ఉన్నదిరా అది పాలు బాగిస్తాంది అది రాలరా నాకు అరే ఈయనకంటే బుద్ధి లేదు నీకన్నా లేదారా అది బలంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పోషించిందిరా దాని బలం ఇవాళ తక్కువ కాగానే అంగట్లో నిలబెట్టి అమ్ముతారా అన్నా ఇది ఉన్న ఏం బాధ్యత లేదే ఇది అమ్ముతానన్నా ఎన్నో కొన్ని పైసలు వస్తాయి ఆ పైసలు దేనికో అక్కరకత్తాయని అమ్ముతున్నావు అన్నా షీ నువ్వు కూడా అంతేనారా ఆవంటే అమ్మతోటి సమానంరా ఒకప్పుడు నీకు ఎద్దుంటే దాంతో పాటు దుక్కుదిండు పెట్టింది నీకు ఎంతో పని చేసి పెట్టింది అప్పుడే మర్చిపోతారా కానీ దీని అవసరం ఇప్పుడు మాకు లేదన్నా
కానీ ఇప్పుడు దానికి మీ అవసరం ఉందిరా. ఆవు దేవునితో సమానం, దేవుణ్ణి వరాలు అడగాల కానీ అమ్ముకోవద్దురా. సరేరా రాములు, ఇది నా కోసం పడ్డ కష్టాన్ని యాదికి చేసినావు. దీన్ని ఎప్పుడు కష్టపెట్ట, దీనికి ఇప్పుడే కాదు ఎప్పుడు అమ్మ, మా అమ్మలాగా చూసుకుంటారా. ఇదేం పనే, నీకు ఆవులు కొనుడు అమ్ముడేనా, ఇంకా వేరే పని లేదా? ఈ పని బంద్ చేసి వేరే పని చూసుకో. గట్లా అన్న, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యా. అరే నేను నీళ్ళ పోయేస్తారు ఇక. సరే రాములు పైరా పోరా. సరే మన ఆవును అమ్మద్దురు. నేను వంపడం నాది బుద్ధి తక్కువ, ఎటన పోతే ఇగ రాడు అగరాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలుపేముండదు. అబ్బా అబ్బా, నీళ్ళగాడ ఎంత మంది ఉన్నారు. నీకంటే ఎంత సరిపోయిన సుగునక్క, మంచి నీళ్ళ పోయి అప్పుడే వచ్చింది. అవునా, నాకు కనిపించలే, నన్ను చూసిందట్నా. నీకేడ కనబడుతుంది బజార్లో పంచాయతీ పెడితే? నేనెక్కడ పంచాయతీ పెట్టిండే, తొవ్వల సోపతి గారు కలిస్తే మందలు ఇచ్చేస్తానా. మందలు ఇయ్యడానికి గంటలు గంటలు పట్టిందా? ఎందుకంట నీలాంటి చోడు ఇంట్లో దీపం ముట్టియడానికి గ్యాస్ ఉండలేదంటే పక్కింటోనే గ్యాస్ ఇచ్చిండట. నేను ఉత్తగానే మందలు ఇయ్యలేదే, ఆంతోటి కొద్దిగా పని ఉన్నదని మందలు ఇచ్చొచ్చిన. అబ్బో క్యాన్ బాగానే బరువు. భాగ్యం ఇక రావే. ఏంటిదయ్యా? మన ఆర్మీ రాజు కాశ్మీర్ కు పోతాడట, పోయి సాగదోలేద్దాం పాలే. అయ్యో ఇయ్యలే పోతాడా? సరే పా పోయేద్దాం. పో తలుపులే పోదాం. అబ్బా ఇక నేను పోయేస్తానే. అద్దురా కొడుక, నౌకరద్దు ఏమద్దు, మస్తు మంది బాంబులు వాడి చనిపోతుండ్రు, ఏదో ఒక పని చేసుకొని బతికి ఇక్కడే. ఎవరో చచ్చిపోయినా నేను కూడా చచ్చిపోతున్నా, ఆ నౌకరు అంటే నాకు ప్రాణమే. నీ ప్రాణాలు పోయే నౌకరు మనకు అద్దురా, కష్టమా నష్టమా ఇక్కడే ఉండు. అబ్బా ప్రాణం పోతున్నాను, ఇక్కడ ఉండి బతకలేనే, నేను పోతానే అవ్వా. అరే రాజు ఇప్పుడే పోతున్నావా? అన్న పోతున్నానే, కానీ అబ్బాయి పోనిస్తలేదే. ఒక్కగానే ఒక్క కొడుకు ఎక్కడికో పోయి సత్తా అంటాను, నువ్వన్నా చెప్పు కొడుక. అప్పటి నుంచి గిరేరోళ్ళు అన్న అవ్వది. అవ్వా ఆడే అత్తడే. నెల కింద బాంబులు వేలి 40 మంది చచ్చిపోయారు కదా బిడ్డ, అందుకే భయం. పిచ్చిదన్నా, ఆమె చచ్చిపోయారని ఈడే నువ్వు అత్తడే. ఆర్మీ కొడు అంటే దేవుని కొడుతో సమానం, వందల ఎవరికో ఒకరికి అత్తడే. కానీ నాకు మనసునే పడతలేదు బిడ్డ, ఈయన విన్నే ఫానం కొట్టుకుంటుంది. జవాన్లు అంటే దేశాన్ని కాపాడుతారు, ఇక్కడ మనం అందరం ధైర్యంగా ఉన్నామంటే అక్కడ వాళ్ళు ఉన్నారనే. ఎండనక వారనక చలనక వాళ్ళు ఎల్లకాలం మనని కాపాడుతుంటారు. ఆయన నాపకు నేను బతికేదే వీడి కోసం బిడ్డ, ఆరు వేనక నేనెందుకు. అట్లా కాదవ్వా, ఇడ కూసోవే నువ్వు. అవ్వా ఆడిక్కడ ఉంటే నీయాస్తుంటే ఈ తల్లులు ఎందరో ఏడతారే అని నాపి పాపం చేయకే. పోరాడేవాడు పొలాలలో పని చేస్తే తృప్తి ఉండదే, బాడల్లో చేస్తేనే తృప్తి ఉంటుంది అవ్వా అని పంపియే. అరే నీకు టైం అవుతా, నేను ఓరా. నేను నడిచి నేను ఉండ బిడ్డ, ఇక్కడ ఏదో పని చేసుకొని బతుకు బిడ్డ. ఎక్కడ జవాన్లు అక్కడ ఉంటే మన దేశం మీద దాడులు జరుగుతాయి అవ్వా, మన దేశ ప్రజలంతా బాధపడవలసి వస్తుంది. కన్న తల్లి తన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుందో మన జవాన్లు కూడా మన దేశ ప్రజలను అలా కాపాడతారవ్వా. మన దేశ ప్రజలను కాపాడడానికి అలా ప్రాణాలే పోగొట్టుకుంటారమ్మా. నువ్వు కన్న పేగు దేశానికి రక్షణయి, మన ఊరికి మంచి పేరు తెత్తాడే. బిడ్డ నా కొడుకు అంత గొప్ప పని చేస్తుండని నాకేం తెలుసు బిడ్డ, ఇప్పుడు అర్థమైంది నాకు. నాకు అంతకంటే తుర్తి ఏముంది. వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అబ్బా గంట అయితే గట్టిగా కొట్టురి.